తిరుమలలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా కనిగిరి ఎమ్మెల్యే బాబురావుకు చెందిన నెక్లెస్ ను ఎత్తుకెళ్లారు. 5 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్, ముత్యాల హారం చోరీకి గురైనట్టు ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే నగల చోరుపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్ చెప్పండి, అసలు దొంగతనం ఎలా జరిగింది? ఎమ్మెల్యే బస దగ్గర సెక్యూరిటీ లేదా? తిరుమలలో భారీ చోరీ జరిగింది. కదిరి ఎమ్మెల్యే బాబురావు బస్ చేసినటువంటి జిఎంఆర్ గెస్ట్ హౌస్ లో భారీ చోరీ జరిగింది చెప్పుకోవచ్చు. ఇది నిన్న సాయంత్రం వరాహస్వామి దర్శనార్థం వెళ్లిన బాబురావు మళ్ళీ 9 గంటల ప్రాంతానికి వచ్చి చూసేసరికి ఈ యొక్క బాత్రూమ్ కిటికీలు ఓపెన్ చేసి దుండగులు కూడా లోపలికి ప్రవేశించి ఈ యొక్క నగలు పెట్టినటువంటి కూడా చల్లారచితర చేసి అందులో ఉన్నటువంటి సుమారు 5 లక్షల విలువ చేసే ఆభరణాలు కూడా తీసుకెళ్లిన పరిస్థితి. అయితే పోలీసులు కూడా రంగంలో దిగి అక్కడ అతిథి భవనంలో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని కూడా విచారించారు. అయితే సిబ్బంది మాత్రం తమకేమీ తెలియదని కూడా చెప్తున్నారు. పోలీసులు మాత్రం ఈ కేసును సవాల్గా తీసుకుని కూడా వీలైనంత త్వరగా ఈ నగలను కూడా రికవరీ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అతిథి భవనం విఐపీలు ఎక్కువగా బస చేసేటువంటి పద్మావతి అతిథి భవనంలో ఇలాంటి చోరీలు జరగడంపై కూడా అందరూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క దానికి కూడా సెక్యూరిటీ వైఫల్యం కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఈ దొంగలు చేశారా లేకుంటే ఈ అతిథి భవనంలో పనిచేసే సిబ్బంది చేతి వాటిని ప్రదర్శించారని కూడా తెలియాల్సింది. మొత్తం మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా ఉండడానికి పోలీసుల వద్దకు కూడా వచ్చామంటారు ఎమ్మెల్యే అంటున్నారు. సునీల్, గతంలో ఇలాంటి దొంగతనాలు ఏమైనా జరిగిన ఘటనలు ఉన్నాయా? దీనిపై పోలీసులు ఏమంటున్నారు? అసలు దొంగలు ఎవరని గుర్తించడం ఏమైనా జరిగిందా? గతంలో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే అతిథి భవనంలో ఉన్నటువంటి స్టాఫ్ కూడా ఇలాంటి సంఘటన పాల్పడిన సంఘటనలు కూడా గతంలో ఉన్నాయి. అయితే ఈసారి ఈ యొక్క అతిథి భవనంలో పనిచేసే సిబ్బంది యొక్క నగలు దోచుకెళ్లారా లేకుంటే వేరే ఎవరైనా ఇలా నగలు దోచుకెళ్లారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై ఎమ్మెల్యే ఏమన్నా చెప్పడం జరిగిందా? స్పందించి ఎమ్మెల్యే అదే ఇలాంటి సంఘటనలు విఐపీ స్థానిక ఎమ్మెల్యే కాబట్టి సరిపోయింది. అదేవిధంగా నార్త్ ఇండియన్స్ కావచ్చు, విదేశీ భక్తులు కూడా తిరుమలలోని పద్మావతి భవనంలో బస చేస్తుంటారు. వాళ్ళకి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి తాను పోలీసుల వద్దకు మీడియా వద్దకు వచ్చారని కూడా బాబురావు అంటున్నాడు. అసలు ఈ దొంగతనం ఏ సమయంలో జరిగింది? సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా ఏమైనా కేసును ఛేదించే ప్రయత్నం చేస్తున్నారా పోలీసులు? జిఎంఆర్ గెస్ట్ హౌస్ లో సీసీ కెమెరాలు మాత్రం లేవు రేచల్. అయితే సాయంత్రం నిన్న సాయంత్రం ఏదైతే అప్పుడు ఈ నగల దొంగతనం పూర్తయింది. రాత్రి అంతా కూడా పోలీసులు విచారించారు. అయితే ఈ యొక్క సిబ్బందిని కూడా ఇప్పటికి కూడా విచారిస్తున్నారు రేచల్. వీలైనంత త్వరలో ఈ యొక్క కేసును ఛేదిస్తామని కూడా పోలీసులు అంటున్నారు. ఎమ్మెల్యే ఎవరిపైన అనుమానం వ్యక్తం చేయడం జరిగిందా సునీల్? ఎట్లా అనుమానం వ్యక్తం చేస్తుందంటే పోలీసులు ఇది సిబ్బంది ఈ యొక్క సంఘటన పాల్పడ్డారని కూడా ఎమ్మెల్యే అంటున్నారు. అయితే తాళాలు వేసినట్లు ఉన్నాయి. అయితే వెనకాల నుంచి కూడా దుండగులు ప్రవేశించారు. అతిథి భవనాల్లో పనిచేస్తున్న సిబ్బందికి తెలియకుండా ఎవరు లోపలికి వచ్చే అవకాశం లేదు. అయితే పోలీసులు కూడా వీళ్ళందరూ కూడా అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సునీల్.